పక్కన గురుగారు ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో. నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నా పేరు హరీష్, హిందూపూర్ నుంచి మాట్లాడుతున్నానండి. హరీష్ గారు, మీ సందేహం ఏంటో గురువు గారిని అడగండి. నమస్తే గురువు గారు. నమస్కారం, చెప్పండి. స్వామి, నా రెండు సందేహాలు ఉన్నాయండి. ఒకటి, ఇక్కడ మామూలుగా గోపూజ చేస్తే మంచిది అంటారు కదా, అయితే మాకు నిత్యం గోపూజ చేసుకోవడానికి గోవులు ఇక్కడ అందుబాటులో లేవు. అయితే మేము ఏదైనా లోహంతో విగ్రహాన్ని చేసుకుని పూజా గదిలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చా? అదొకటి. రెండోది, రామకోటి రాయాలి అని అనుకుంటున్నారు మా అమ్మగారు. అయితే దాన్ని ఎలా ప్రారంభంలో ఎలా ప్రారంభించాలి, రామకోటి ముగిసిన తర్వాత ఎలా ముగించాలి అనేది ఇక్కడ సందేహం ఉంది సార్. సందేహం అక్కర్లేదు. గోవులు దొరకట్లేదంటే మనం వ్యవసాయ ఆధారితమైన ఈ భారతదేశంలో కామధేనువు లాంటి గొప్ప కల్పవృక్షము, అంటే నిత్యము మనకి సకల ఐశ్వర్యాలు ఇచ్చిన గోమ తల్లిని, ఆ వ్యవసాయాన్ని మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నామో అర్థం. సరే, మీరు లోహంలో చేస్తాను అంటున్నారు, అది మీ భావజాలం, పర్వాలేదు. కానీ మనసులో అనుకున్న అది ఆ ఫలితం ఇస్తుంది. కానీ మీరు చేస్తా అన్నారు కాబట్టి మీరు ఒక మంచి వెండిలో ఆ గోవుని మీరు చేసి పూజించండి. రెండోది మీరు అడిగిన ప్రశ్న రామకోటి ఎలా రాయాలి. రామ అన్న ఒక్క పదం పలికినంతనే ఏం మనకి వచ్చే భాగ్యం ఏంటి, ధర్మస్వరూపుడైన ఆ రాముడు వస్తాడు ఒక్కసారి. కోటి సంగతి తర్వాత ఒక్కసారి. మనము ఈ శరీరం కాదు అని, ఆయనకి సొత్తు అని, ఆయన ధర్మస్వరూపుడు అని భావనతో ఏ రోజైతే మనము ప్రారంభ, సంఖ్య కాదు అక్కడ ముఖ్యం, మనలో ఉన్న భావన, ఆ భావనతోని మీరు చేయండి. ఏదో ఒక పునర్వసు నక్షత్రం, రాముడు జన్మించిన రోజు కదా, ఆ రోజు నుంచి మీరు ఒక ప్లాన్ చేసుకొని ఎన్ని పునర్వసు నక్షత్రాలు మీరు ఈ రామకోటిని అంతం చేస్తారు, అంటే ఒక్కొక్క ఇవి రాయాలంటే ఒక పేజో పుటం రాయాలంటే ఒక టైం ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ టైం ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకొని అది ఫలితం ఇస్తుందో లేదో అని భయం వదిలేసేయండి. రామ అనగానే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు, ఆయనే మీతో రాయించేస్తాడు. కాబట్టి ఆ భావంలో చూడండి. ఈ యొక్క టెక్నికాలిటీస్ పక్కన పెట్టి ఏ అది అసలు ముహూర్తం కూడా చూడక్కర్లేదు. ఇవాళ వచ్చింది, మళ్ళీ రేపు ఏమవుతుందో మనకు తెలియదు. ఏ రోజు వచ్చిందో ఆ రోజే స్టార్ట్, ఆ క్షణమే స్టార్ట్, ఇప్పుడే స్టార్ట్. ఈ ప్రశ్న అడిగింది నెక్స్ట్ మినిట్ మీ అమ్మగారికి పుస్తకం ఇవ్వండి, స్టార్ట్ చేయమంటే అంతే, అదే ముహూర్తం.